పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి రూపాయి ఆయన సొంత జేబులో డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కడు సినిమాలు చేస్తున్నాడు, 2 రోజులు ఇటు ఉంటాడు, 4 రోజులు అటు ఉంటాడు, ప్యాకేజీ తీసుకుంటున్నాడు. ఒక పార్టీ నడపాలంటే ఎంత ఖర్చు అవుతా ఉంది? రెండు చోట్ల అటు హైదరాబాద్లో కానీ ఇటు మంగళగిరిలో కానీ పార్టీ ఆఫీస్ నడుపుకోవడానికి ఎంత ఖర్చు అవుతా ఉంది, నెల నెలకి ఎంత ఖర్చు అవుతా ఉంది, ఎన్నిటికీ లెక్కలు అన్నిటికీ ఎప్పటికప్పుడు లెక్కలు అప్ప చెప్తా ఉన్నాడు. ఆయన సంపాదించింది ఏందో మొత్తం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ప్యాకేజీ 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 అని కొంతమంది, ఆయన ఒకసారి ఆల్రెడీ చెప్పాడు ప్యాకేజీ అంటే మెట్టుతో కొడతాను, చెప్పుతో కొడతాను, అయినా కూడా ఏమాత్రం బుద్ధి లేకుండా ప్యాకేజీ ప్యాకేజీ ప్యాకేజీ. ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే, కొన్ని మేనేజ్మెంట్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఈ యాడ్స్ చేసుకునే యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఇట్లా ఒక సంవత్సరానికి 300 నుంచి 400 కోట్లు ఇస్తాం, ఒక సంవత్సరం యాడ్స్ మాకు సైన్ చేయండి అని చెప్పి అడిగినా కూడా ఆయన సైన్ చేయని పరిస్థితి. సినిమాలు 2 సినిమాలు తీసుకుంటే సినిమాకు 100 కోట్లు అడిగేసుకున్నా కూడా ఒక సంవత్సరానికి రమారమి 500 కోట్లు సంపాదించుకునే క్యాలిబర్ ఉన్న వ్యక్తిని ప్యాకేజీలు అంటే మీరు ఏ ప్యాకేజీలు ఇచ్చుకుంటారు? 500 నుంచి 1000 కోట్లు ఎవరు ఇస్తారు? ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఆయనకి? ప్యాకేజీ ప్యాకేజీ ప్యాకేజీ. మేము చెప్పేది ఒకటే, ప్యాకేజీ పెళ్ళిళ్ళు. మీ అసమర్థతని చాటుకోవడానికి ఈ ప్యాకేజీ పెళ్ళిళ్ళు అంటే జన సైనికులకు ఏదైనా కొంచెం కోపం వచ్చింది, టాపిక్ డైవర్ట్ చేస్తారనుకుంటున్నారేమో. ఆ రోజులు పోయినాయి, అందరూ ఆలోచిస్తున్నారు, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఏదైతే ప్రజలకు చేసిన మంచి ఏదో చెప్పుకోండి. ఏ గాడికి డైవర్ట్ చేయడానికి ప్యాకేజీ పెళ్ళిళ్ళు అనే మాటలు మాట్లాడద్దు. మీరు ఎక్కిన కాడి నుంచి మీరు ఏం చేశారు ప్రజలకి? ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అందరికీ సపోర్ట్గా ఉన్నారు. అటు రైతులకు కానీ, ఇటు యాక్సిడెంట్ అయితే చనిపోయిన వాళ్ళకి కానీ, కొన్ని ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఆ భారత ఆర్మీ సైనికులు చనిపోయినప్పుడు వాళ్ళకి కానీ ఇట్లా అన్ని చోట్ల సాయం చేస్తూనే ఉన్నారు. మీరేం చేశారు ప్రజలకి? 2020లో దాదాపు ఎల్జీ గ్యాస్ లీక్ అయ్యి చనిపోతే, 13 మంది చనిపోతే 1 కోటి రూపాయలు కడిగిస్తామని ఈరోజు వాళ్ళని పట్టించుకున్న పాపాన బాగాలేదు మీరు. ఈ రోజున ఒక 5 నెలలు 6 నెలలు ఉందనక హాస్పిటల్ కట్టిస్తున్నాం, స్కూల్స్ కట్టిస్తున్నాం అని హడావుడి చేసి మీరు చేసిన తప్పులన్నీ కప్పిపించుకోవడానికి మళ్ళీ డైవర్ట్ చేయడానికి ప్యాకేజీ పెళ్ళిళ్ళు. మేము ఒకటే చెప్తున్నాము వైఎస్ఆర్సీపీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ, మీరు చేసింది ఏదైనా ఉంటే చెప్పుకోండి. లేదు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారంటే ప్రూఫ్లతో చూపించండి. అంతేగాని మీరు చేసిన కప్పిపించుకోవడానికి, రచ్చగొట్టి టాపిక్ డైవర్ట్ చేయడానికి పెళ్ళిళ్ళు ప్యాకేజీ పెళ్ళిళ్ళు ప్యాకేజీ అని ఈసారి మాట్లాడితే మాత్రం ఎలక్షన్లో వస్తారు మీరు. ఇప్పుడు మంటే మమ్మల్ని మీ దగ్గర రాని పోచు పోలీసులు అడ్డు పెట్టుకొని, కానీ ఎలక్షన్ టానికి మీరు మా దగ్గరకు వస్తారు. వచ్చిన రోజున చొక్కా పట్టుకుని వెళ్ళడానికి మేము ఏమాత్రం వెనకాడమని తెలియజేస్తున్నాం.